భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం కర్మయోగులం అవ్వగలిగే అవకాశాల గురించి చూద్దామండి దానికి ముఖ్యంగా కావాల్సింది మనకి ప్రశంస అంటే ఇష్టం విమర్శ అంటే ద్వేషం అవసరమా ఆలోచించుదాం కర్మయోగిలో రెండు పదాలు ఉన్నాయి కర్మ యోగి కర్మ అంటే మనం చేయవలసిన శాస్త్ర సమ్మతమైన ధర్మాచరణ రెండవ పదం యోగి ఎవరైతే యోగ స్థితికి చేరతారో వారు యోగి అవుతారు యోగం అంటే పరమాత్మలో సంయోగం అవటం పరమాత్మ జీవాత్మ ఒకటే అని తెలుసుకోవటం దీన్ని ఆత్మసాక్షాత్కారం అని కూడా అంటారు ఈ స్థితిని చేరటానికి ఋషులు మునులు తపస్సు చేస్తుంటారు స్వధర్మాచరణతో మనం అటువంటి యోగాన్ని సాధించవచ్చు అంటారు పరమాత్మ భగవద్గీతలో అంటే ఆ స్థితిని చేరటానికి మనం చేయవలసిన చిన్న పని మనం చేసే ఏ పని నుంచైనా వచ్చే ఫలితాల గురించి అసలు ఏమాత్రం ఆలోచించుకోకుండా పట్టించుకోకుండా ఉండగలగటం అంటే మనం ధర్మంగా చేయవలసినవి చేసి వాటి ఫలితాల పట్ల ఎటువంటి ఆశ ఆసక్తి భయం లేకుండా ఉండగలగటం దీనిని ఒక సాధనలా ఒక తపస్సులా చేయగలిగితే అప్పుడు మనం కర్మయోగులం అవుతాము ఎవరైనా విమర్శించారనుకోండి నేను చేయవలసిన పనిని పూర్తిగా చేశాను ఇది నా బాధ్యత లేదా నేను తెచ్చుకున్న కర్మ నిజాయితీగా పూర్తి చేశాను పూర్తి చేసి తీరాలి అనుభవించి తీరాలి ఏదైనా మిగిలితే మరొక జన్మని వృధాగా కర్మలు పూర్తి చేయటంలో అనవసరంగా గడపాలి అంతేనండి ఇలా మనం సాధన చేయటానికి కావలసినవి చేసే పనిలో నిజాయితీ ఇది నేను తెచ్చుకున్న బాధ్యతని నిరంతరం గుర్తుపెట్టుకోవటం భగవంతుని పట్ల ప్రేమ నమ్మకంతో కూడిన భక్తి ఈ విధంగా సాధన చేయగలిగితే చాలు మనం మన పనులని అత్యంత నైపుణ్యంతో చేయగలుగుతాము మనస్సు క్రమంగా తేలికగా అవుతుంది చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది బుద్ధి ఉత్తమ స్థాయిలో పనిచేస్తుంది ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతాము అందుకే ప్రశంస నాకు అవసరమా అని ప్రశ్నించుకో ప్రశ్నించుకోగలిగితే చాలు విమర్శని తేలికగా తీసుకోగలుగుతామండి ఇదే కర్మయోగం అంటే